हाय एवरीवन वेलकम टू मनबड़ी दिस इज सुनील स्टूडेंट्स वीडियो सेशन में मैं फंक्शन संबंधी चाला इंपॉर्टेंट थ्योरम चूडबो सो इफ एफ ए टू बी जी बी टू सी आर टू बाय जंक्शंस सो इकड़े एफ अने जी अने रे फंक्शन बाय जंक्शन अट अलांटू देन प्रूव दट जी आफ एफ ए टू सी इज ए बाय जंक्शन सो ई थीरम चाला सिंपल थीरम कानी चाला इंपॉर्टेंट थीरम रेंडु निमिषाल्लो फिनिश अयिपोतदी ओकसारी एक्सप्लेनेशन क्लियर गा फॉलो अयिते मीरु लाइफ लो ओकसारी रेंडु सार्लु प्राक्टिस चेसी इंको लाइफ लो मर्चिपोये चांस उंडदु सो एक्सप्लेनेशन नी क्लियर गा फॉलो अवंडि चाला सिंपल गा चेप्तानु नेनु सो इक्कड कंडीशन चूडंडि बाइजेक्शन सो इक्कड ई रेंडु थीरम्स ई रेंडु फंक्षन्स कूडा बाइजेक्शन अंटारु అంటే బైజెక్షన్ అంటే ఏంటి అది వన్ వన్ ఇక ఆన్ టూ రెండు కండిషన్స్ని యాక్సెప్ట్ చేసినప్పుడు అది బైజెక్షన్ ఏ ఫంక్షన్ అయితే వన్ వన్ ఫంక్షన్ అవుతుంది ఇంకా ఆన్ టూ ఫంక్షన్ అవుతుందో ఆ ఫంక్షన్ని బైజెక్షన్ అంటారు సో ఇక చూసుకుంటే మనకి ఇక్కడ ఇచ్చిన కండిషన్ ఏంటి ఎఫ్ అనే ఫంక్షన్ జి అనే ఫంక్షన్ బైజెక్షన్ అయినప్పుడు జి ఆఫ్ ఎఫ్ ఏ టు సి కూడా బైజెక్షన్ ప్రూవ్ చేయమంటున్నాడు సో మీరు ఈ థీరం సింపుల్గా చేయాలి అంటే కనుక సింపుల్గా ఎటువంటి కష్టం లేకుండా సింపుల్గా ఫినిష్ అవ్వాలి అంటే 7 marks థీరం ఇది సో మ్యాక్సిమం ఆల్మోస్ట్ ప్రతి ఇయర్ రిపీట్ అవుతూ వస్తుంది ఇది సో సింపుల్గా ఈ రెండు కండిషన్స్ మీరు చదివి పెట్టుకోవాలి ఒకటి వన్ వన్ ఫంక్షన్ ఇంకోటి ఆన్ టు ఫంక్షన్ ఆల్రెడీ చెప్పాను కదా బైజెక్షన్ బైజెక్షన్ అవ్వాలి అంటే ఈ టూ ఫంక్షన్ని సాటిస్ఫై చేయాలి వన్ వన్ ఫంక్షన్ని ఇంకా ఆన్ టూ ఫంక్షన్ని సో వన్ వన్ ఫంక్షన్ ఏం చెప్తుంది ఇఫ్ ఏ వన్ అండ్ ఏ టూ బిలాంగ్స్ టు ఏ సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఏ వన్ ఇస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ టూ దెన్ ఏ వన్ ఇస్ ఈక్వల్ టు ఏ టూ అదే ఆన్ టూ కండిషన్ ఏం చెప్తుంది ఫర్ బి బిలాంగ్స్ టు బి దెన్ దేర్ ఎగ్జిస్ట్ ఏ బిలాంగ్స్ టు ఏ సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఏ ఇస్ ఈక్వల్ టు బి ఈ రెండు కండిషన్స్ మనం చదివి పెట్టుకున్నాం అనుకోండి థీరం ఫటాఫట్ చేసేసుకోవచ్చు 7 marks ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మనం థీరం ప్రూఫ్ స్టార్ట్ చేద్దాం సో ఫస్ట్ ఏంటంటే ఈ రెండు కండిషన్స్ గివెన్ కండిషన్స్ ఉన్నాయి కదా అవి వేసేసుకోవాలి ఆ తర్వాత జి ఆఫ్ ఎఫ్ ఏ టు సి బైజెక్షన్ని ప్రూవ్ చేసుకోవాలి ఇటు సైడ్ గివెన్ కండిషన్స్ వేసుకుందాం అటు సైడ్ ప్రూవ్ చేద్దాం 2 నిమిషాల్లో సమ్ని ఫినిష్ చేసేద్దాం సో గివెన్ ఏంటి ఫస్ట్ గివెన్ given enti f is a bijunction so f a to b is a bijunction f a to b is a bijunction f a to b ee function bijunction ante ardham enti f is 1 1 inka వన్ వన్ ఫంక్షన్ ఇంకా ఆన్ టూ ఫంక్షన్ రెండు అన్నట్టు అది ఎఫ్ఎస్ 1 1 ఇంకా ఎఫ్ఎస్ ఆన్ టూ ఫంక్షన్ అన్నట్టు సో ఫస్ట్ 1 1 ఫంక్షన్ ఒక కండిషన్ వేసుకోవాలి మనం ఎఫ్ 1 1 ఫంక్షన్ సో ఎఫ్ 1 1 ఫంక్షన్ అన్నప్పుడు దీని కండిషన్ ఏంటి ఇది ఇది ఆల్రెడీ మీరు చదివి పెట్టుకోవాలి సేమ్ స్టెప్స్ వేసుకోవాల్సి ఉంటుంది సో వేసుకోండి ఇఫ్ ఏ వన్ కమా ఏ టూ బిలాంగ్స్ టు ఏ సచ్ దాట్ ఎఫ్ ఆఫ్ ఏ వన్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ టూ దెన్ a1 is equal to a2 so this is the first condition okay ipudu enti 1 1 function simple akkada condition vesukunam alage on to one prove cheyada on to condition kuda teeskovali f on to function f on to function kada so dan conditions enti for b belongs to b then there exist a belongs to a such that f of a is equal to b so idi second condition okay so f yokka given conditions vesukunnam kada neat ga simple ga enti first f a to b is a bijunction question lo undi kada undi సో ఎఫ్ బైజెక్షన్ అయితే 1 1 ఇంకా ఆన్ టూ ఇది మనకు తెలిసిన విషయమే సో అలాంటప్పుడు 1 1 కండిషన్ ఏంటి అని వేసుకున్నాం సో ఆన్ టూ ఫంక్షన్ కండిషన్ ఏంటి అది వేసుకున్నాం అయిపోయింది అంతే
సో ఇక్కడ ఏం కష్టపడాల్సిన అవసరం లేదు ఎఫ్ ఏ టు బి ఇస్ ఎ బైజెక్షన్ గివెన్ అది సో దాని ప్రకారంగా 1 1 ఇంకా ఆన్ 2 అని చెప్పి వాటి కండిషన్ తీసుకున్నాం ఇదే స్టెప్స్ సేమ్ మనకి g ఫంక్షన్స్ కి రిపీట్ చేయాలి సేమ్ కండిషన్స్ ఏం చేయాలి మనం g ఫంక్షన్ కి రిపీట్ చేసుకోవాలి సో గివెన్ సేమ్ ఓకే గివెన్ ఏంటి g b to c is a bijection so b to c anedi enti bijection appude em ayyadi g function g is a 1 1 inka on to avutundi 1 1 and on to function avutundi 1 1 function avutundi inka ఆన్ టు ఫంక్షన్ అవుతుంది సో సేమ్ జీ కి 1 1 కండిషన్ చేసుకో 1 1 ఫంక్షన్ కండిషన్ చేసుకోండి జీ 1 1 ఫంక్షన్ సో జీ 1 1 ఫంక్షన్ అది కండిషన్ ఏంటి సో ఈ కండిషన్ ఏ సో వేసుకోండి ఇఫ్ సో ఇక్కడ ఏంటి ఎఫ్ ఫంక్షన్ కి మనకి డొమైన్ ఏంటి ఏ కాబట్టి a1 a2 ఉంది अदे जी की डोमेन एवरु बी काबट्टी मनं बी वन बी टू अनि तीसुकोवाल्सि उंटुंदि क्लियर अंटे अर्थमैंदि अनुकुंटुन्नानु एफ फंक्षन की इक्कड डोमेन ए काबट्टी ए वन ए टू अनि तीसुकुन्नाम अदे जी फंक्षन डोमेन एवरु बी काबट्टी इक्कड बी वन बी टू अनि तीसुकोवाल्सि उंटुंदि इफ बी वन अंड बी टू इक्कड ए वन ए टू इक्कड बी वन बी टू एंदुकु इक्कड फस्ट ए उंदि इक्कड फस्ट बी उंदि काबट्टी सो सेम वन वन वेसुकुन्नामा G, so same steps వేసుకుంటాం ఇక్కడ ఇక్కడ ఏం కన్ఫ్యూజన్ లేదు సో ఈ రెండు సేమ్ స్టెప్స్ F 1 1 ఫంక్షన్ G 1 1 ఫంక్షన్ if B 1 B 2 belongs to B such that ఇది F ఫంక్షన్ కాబట్టి F అని వేసుకున్నాం ఇది G ఫంక్షన్ కాబట్టి G అని వేసుకుంటాం सो इत एफ फंक्शन कदा अंदे एफ आफ ए वन इध जी फंक्शन कदा जी आफ बी वन इज ईक्वल टू जी आफ बी टू सो अब बी वन इज ईक्वल टू बी टू सो इध कंडीशन थ्री ओके इधी जी वन वन फंक्शन कंडीशन इपड़ जी ऑन टू कंडीशन दूसम जी ऑन टू फंक्शन सो जी ऑन टू फंक्शन कंडीशन सेम इंते इकड़ चूँ इकड़ मन की कोडोमेन प्लेस बी उ इकड़ कोडोमेन प्लेस सी उ सो इक सी बिलांग्स सी अस्टी इकड ए प्लेस बी वस्त एक इकड ए प्लेस बी उ बी प्लेस सी उ अला इक बी प्लेस मैं सी वेवाली ए प्लेस बी वेवाल अंत सो वेक इप्ड जी सेम जी फंक्षन चूसको F on to function, G on to function. Same way, skandi. For so, kare mundi B belongs to B. Ante kare B belongs to B. So, ikare B mundi. Adhe place kare mundi C. Kabatti C belongs to C. Then there exist. Chonde for B belongs to B, C belongs to B. Then. There exist A kada ikkada ikkada em undi B undi B veskondi then B belongs to B such that F of A is equal to B kada F of A is equal to B so ikkada em raali G of B is equal to C ikkada condition chusukondi F of A is equal to B ikkada G of B is equal to C veskondi G of B is equal to C. This is fourth condition. Okay? If first, second, third, fourth based on it, here we will prove it. So, these steps are easy. So, first entity given is going to mid side. F A to B bijunction. F 1 1 is on 2. So, F 1 1 is condition based on it. And F ఆన్ టు కండిషన్ వేసుకోవాలి అవే స్టెప్స్ జి ఫంక్షన్ కి మనం ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది 1 1 ఫంక్షన్ ఇంకా ఆన్ టు సో
దీని వన్ వన్ ఫంక్షన్ ఫస్ట్ కండిషన్ ఇది సెకండ్ కండిషన్ ఇది థర్డ్ కండిషన్ ఇది ఫోర్త్ కండిషన్ ఈ స్టెప్స్ క్లియర్ గా ఉన్నాయి అనుకుంటున్నాను నెక్స్ట్ వెళ్దాం టు ప్రూవ్ ఇక్కడ మనకి ఇప్పుడు ఏం ప్రూవ్ చేయాలి g ఆఫ్ f a టు c అనేది బైజెక్షన్ అని ప్రూవ్ చేయాలి ఒక ఫంక్షన్ ని బైజెక్షన్ ప్రూవ్ చేయాలంటే ఆ ఫంక్షన్ 1 1 ఇంకా ఆన్ 2 అని ప్రూవ్ చేస్తే సరిపోతుంది సో ఫస్ట్ g ఆఫ్ f ని మనం 1 1 అని ప్రూవ్ చేద్దాం తర్వాత g ఆఫ్ f ని ఆన్ 2 అని ప్రూవ్ చేద్దాం ఇట్స్ ఎనఫ్ అది బైజెక్షన్ అని ప్రూఫ్ అయిపోయినట్టే సో ఫస్ట్ మనం g ఆఫ్ f a టు c to prove 1 1 function so g of f a to c అనేది 1 1 function ని ప్రూవ్ చేయాలి అంటే మనం ఏం తీసుకోవాలి g of f a1 is equal to g of f a2 so ఈ జీ ని ఎఫ్ లోపల తీసుకోండి అంటే జీ ఆఫ్ బ్రాకెట్స్ తీసుకోండి ఎఫ్ ఆఫ్ ఏ వన్ ఇజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ టూ ఇప్పుడు కండిషన్ నెంబర్ 3 బట్టి చూడండి జీ లోపల ఏముంటే అదే వస్తుంది ఇక్కడ జీ లోపల ఏముంది బీ వన్ వచ్చింది ఇక్కడ జీ లోపల ఏముంది బీ2 అదే బీ2 వచ్చింది సో మనం ఏం చేసుకోవాలి ఫ్రమ్ త్రీ నుంచి మనకి ఏమర్థమైంది జీ లోపల ఏముంటే అదే వస్తుంది ఇప్పుడు ఇక్కడ జీ లోపల ఏముంది ఎఫ్ ఆఫ్ ఏ వన్ ఇక్కడ జీ లోపల ఏముంది ఎఫ్ ఆఫ్ ఏ టూ అర్థమైంది అనుకుంటున్నాను క్లియర్గా నేను సో ఇక్కడ థర్డ్ కండిషన్ బట్టి ఏమైంది జీ లోపల ఏదైతే ఉందో అదే వచ్చింది ఇక్కడ జీ లోపల ఏముంది అదే వచ్చింది అలాగే ఇక్కడ కూడా జీ లోపల ఏముంది ఎఫ్ ఆఫ్ ఏ వన్ ఇక్కడ జీ లోపల ఏముంది ఎఫ్ ఆఫ్ ఏ టూ అది వచ్చేసింది ఇక జీలో బీ1 ఉంది కాబట్టి బీ1 వచ్చింది జీలో అక్కడ బీ2 ఉంది కాబట్టి బీ2 వచ్చింది ఇక్కడ జీలో అక్కడ అంటే జీ బ్రాకెట్స్లో ఏముంది ఎఫ్ ఆఫ్ ఏ1 వచ్చింది జీ బ్రాకెట్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ2 ఉంది అది వచ్చేసింది సో ఇప్పుడు ఫ్రమ్ ఫస్ట్ కండిషన్ ఏమర్థమైంది ఎఫ్ ఆఫ్ ఏ1 ఉంటే ఎఫ్ ఆఫ్ ఏ2 ఉంటే ఏమైంది ఎఫ్ లోపల ఏముందో అదే వచ్చింది ఎఫ్ లోపల ఏముందో అదే వచ్చింది దాన్ని బట్టి ఏమర్థమైంది ఎఫ్ లోపల ఏముంది ఏ1 ఈజ్ ఈక్వల్ టు A2. సో మనకి A1 ఈజ్ ఈక్వల్ A2 ప్రూవ్ చేసామంటే అర్థం ఏంటి g ఆఫ్ f ఏంటి 1 1 ఫంక్షన్ అని అర్థం హెన్స్ g ఆఫ్ f a టు c ఈజ్ ఏ 1 1 ఫంక్షన్ సో అర్థమైంది అనుకుంటున్నాను సో ఏ1 ఏ2 వచ్చింది కాబట్టి ఇది 1 1 ఫంక్షన్ ప్రూవ్ అయిపోయింది ఇప్పుడు మనం ఆన్ 2 అని ప్రూవ్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ టు ప్రూవ్ జి ఆఫ్ ఎఫ్ ఏ టు సి ఆన్ 2 సో మనం g ఆఫ్ f ని a టు c ఆన్ 2 అని ప్రూవ్ చేయాలంటే ఫస్ట్ ఫోర్త్ కండిషన్ తీసుకోవాలి సో ఫ్రమ్ ఫోర్త్ సో g ఆఫ్ b ఈజ్ ఈక్వల్ టు c సో g ఆఫ్ b ఈజ్ ఈక్వల్ టు c అనేది మనం ఫోర్త్ కండిషన్ తీసుకున్నాం సో ఫ్రమ్ ఫోర్త్ కండిషన్ అయిపోయింది కదా ఇప్పుడు సెకండ్ కండిషన్ తీసుకొని చెప్తాను ఫ్రమ్ టూ ఏం తీసుకోవాలి ఈ కండిషన్ నుంచి అంటే b వాల్యూ ఉంది కదా ఈ బి వాల్యూ ఏంటి ఎఫ్ ఆఫ్ ఏ కదా అక్కడ వేసుకోండి బి ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఎఫ్ ఆఫ్ ఏ సో ఈ బి ప్లేస్లో ఎఫ్ ఆఫ్ ఏ పెట్టుకోండి జి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు సి అర్థమైంది అనుకుంటా మనం ఫోర్త్ కండిషన్ నుంచి జి ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు సి తీసుకున్నాం సో ఫ్రమ్ సెకండ్ కండిషన్ నుంచి బి వాల్యూకి ఏమని తీసుకున్నాం ఎఫ్ ఆఫ్ ఏ బి వాల్యూ ఏంటి ఎఫ్ ఆఫ్ ఏ సో జి వేసుకున్నాం ఈ బి ప్లేస్లో ఎఫ్ ఆఫ్ ఏ అని పెట్టుకున్నాం ఎక్కడి నుంచి వచ్చింది మనకు అది సెకండ్ కండిషన్ నుంచి బి అంటే ఏంటి ఎఫ్ ఆఫ్ ఏ సో జీ వేసుకుని బ్రాకెట్స్ పెట్టుకుని బి వాల్యూలు ఎఫ్ ఆఫ్ ఏ పెట్టుకున్నాం ఈజ్ ఈక్వల్ టు పెట్టుకున్నాం సి వేసుకున్నాం క్లియర్ అనుకుంటా ఇప్పుడు జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు సి సో కండిషన్ వచ్చిందా జీ ఆఫ్ ఎఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు సి ఫంక్షన్ ఏదైతే ఉందో
దానికి సేమ్ ప్రూఫ్ అయినట్టే కదా ఏ టు సి కదా ఏంటి ఏ టు సి అది వచ్చింది కదా జి ఆఫ్ ఎఫ్ ఏ తీసుకుంటే ఏమొచ్చింది మనకి సి వచ్చింది కదా సో మనకి ఏమర్థమైంది ఇట్స్ ఆన్ టు ఆన్ ప్రూవ్ అయింది సో హెన్స్ జి ఆఫ్ ఎఫ్ ఏ టు సి ఇస్ ఆన్ టు ఫంక్షన్ ఓకే సో ఇప్పుడు ఫ్రమ్ ఫిఫ్త్ అండ్ సిక్స్త్ మనకేం తెలుస్తుంది జి ఆఫ్ ఎఫ్ అనేది వన్ వన్ ఇంకా ఆన్ టు అని తెలుస్తుంది సో ఎప్పుడైతే ఒక ఫంక్షన్ వన్ వన్ ఇంకా ఆన్ టు అవుతుందో అప్పుడు అదేంటి బైజెక్షన్ సో ఫ్రమ్ ఫైవ్ అండ్ సిక్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ దట్ f of g a to c is a bijection so ardhamaind anukunta so simple theorem first man em chesam given veskunam f yokka given veskunam tarvata g yokka given veskunam సో ఈ ఎఫ్ గివెన్ అండ్ జీ గివెన్ కండిషన్స్ వేసుకోవాలంటే ముందు వన్ 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 ఇంకా ఆన్ టూ కండిషన్స్ అది పెట్టుకోవాలి సేమ్ అవే కండిషన్స్ బేస్డ్ అని ఇక్కడ వేసుకోవాలి సో ఇక్కడ వన్ వన్కి ఏదైతే వేసుకున్నామో సేమ్ అంతే వేసుకుంటాం అండ్ ఆన్ ఎఫ్ ఆన్ టూ ఏది వేసుకుంటామో జీ ఆన్ టూ ఫంక్షన్ కూడా అది వేసుకుంటాం ఈ వన్ టూ త్రీ ఫోర్ హెల్ప్ తీసుకుని మనం ఏం చేస్తాము జీ ఆఫ్ ఎఫ్ ఏ టు సి బైజెక్షన్ ప్రూవ్ చేస్తాం ఫస్ట్ ఏం చేస్తాం ఏ టు సిని ఫస్ట్ వన్ వన్ ఫంక్షన్గా ప్రూవ్ చేయాలి అంటే జి ఆఫ్ ఎఫ్ ఏ వన్ ఈజ్ ఈక్వల్ టు ఏ టూ తీసుకుని థర్డ్ కండిషన్ ప్రకారంగా ఏంటది జీ లోపల ఏముంటే అదే వస్తుంది ఇక్కడ జీ లోపల బి ఏముంది అదే వచ్చింది సో అదే వర్షన్లో జీ లోపల ఏముంది ఎఫ్ ఆఫ్ ఏ వన్ ఇక్కడ జీ లోపల ఏముంది ఎఫ్ ఆఫ్ ఏ టూ అయ్యే వచ్చింది ఫస్ట్ కండిషన్ వైజ్గా ఏంటి ఎఫ్ ఆఫ్ ఏ వన్ ఈజ్ ఈక్వల్ టు ఏ టూ అన్నప్పుడు ఏ వన్ ఈజ్ ఈక్వల్ టు ఏ టూ కదా సేమ్ అయ్యే స్టెప్స్ ఇక్కడ వేసుకుంటాం సో ఈ థర్డ్ అండ్ ఫస్ట్ కండిషన్ ప్రకారంగా మనం వన్ వన్ అని ప్రూవ్ చేస్తాం అండ్ ఫోర్త్ సెకండ్ కండిషన్ తీసుకుని ఆన్ టు అని ప్రూవ్ చేస్తాం చాలా సింపుల్ అదే ఆన్ టు అని ప్రూవ్ చేయాలంటే ఏం చేయాలి జీ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ సి అని తీసుకున్నామా జీ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ సి అని తీసుకుని ఏం చేస్తాం ఈ బి ప్లేస్లో మనం ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకున్నాం అంతే ఇట్స్ ఎనఫ్ జీ ఆఫ్ ఎఫ్ ఏ ఈజ్ ఈక్వల్ సి అని ఆన్ టు అని ప్రూవ్ అయిపోయింది ఈ రెండు కండిషన్స్ బట్టి ఇది వన్ వన్ ఇంకా ఆన్ టూ అని ప్రూవ్ అయింది దాన్ని బట్టి జీ ఆఫ్ ఎఫ్ ఏ టు సి అనేది బైజెక్షన్ అని ప్రూవ్ అయింది ఐ హోప్ ఇది మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లో మిగతా థియరమ్స్ ఖచ్చితంగా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.